What's going on, guys? So, who needs to get our identity? Shear force and bending moment. So, shear force and bending moment anedi mechanical engineering ki chala chala important topic. So, shear force and bending moment diagrams veyadam anedi chala easiest, chala deadliest, and chala simple methodology tho. చాలా ఎన్నో రకాల వెరైటీస్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో లెట్స్ గో టు ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద బీమ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బీమ్. బీమ్ అంటే ఏంటి? ఏ బీమ్ ఈస్ అ స్ట్రక్చరల్ మెంబర్ ఇన్ విచ్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్. సో బీమ్ అనేది ఇప్పుడు హారిజాంటల్గా ఉంటుంది అండ్ వాటి మీద వచ్చే ఫోర్సెస్ అనేవి వెర్టికల్గా ఉంటాయి. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బీమ్స్? నెక్స్ట్ బీమ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? సో బీమ్స్లో వన్ సైడ్ ఫిక్స్ అయ్యి అదర్ అండ్ ఫ్రీ ఉంటుంది, దాన్ని క్యాంటిలివర్ అంటారు. అండ్ ఇఫ్ బీమ్ ఈజ్ సింప్లీ సపోర్టెడ్ ఆన్ సపోర్ట్స్ ఇట్ ఈస్ కాల్డ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. అండ్ ఇఫ్ బీమ్ హ్యాస్ మోర్ దెన్ వన్ సపోర్ట్ ఇట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ బీమ్. అండ్ ఇఫ్ బీమ్ ఈజ్ సింప్లీ సపోర్టెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఎక్స్టెండెడ్ బియాండ్ ద సపోర్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ఓవర్ హ్యాంగింగ్. అండ్ ఫిక్స్డ్ ఆన్ బోత్ సైడ్స్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ బీమ్స్. సో ఇవి మనకు ఉండే టైప్స్ ఆఫ్ బీమ్. నెక్స్ట్ లోడ్స్. మనకి యాక్చువల్గా ఈ రకాలన్న బీ బీమ్స్లో మనకి లోడ్స్ ఈ పైన పైన ఉండే ఫోర్సెస్ ఉన్నాయి కదా, అవి ఎన్ని రకాలుగా మనకి లోడ్స్ యాక్ట్ చేస్తాయి? అందులో ఫస్ట్ వన్ పాయింట్ లోడ్. పాయింట్ లోడ్ యూడిఎల్ అండ్ యూవిఎల్. సో వాట్ ఈస్ పాయింట్ లోడ్? పాయింట్ లోడ్ అంటే జస్ట్ ఒక పర్టికులర్ పాయింట్ మీద యాక్ట్ చేస్తుంది, పర్టికులర్ పాయింట్ మీద బీమ్ అనేది యాక్ట్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ పాయింట్ లోడ్. అండ్ యూడిఎల్ అంటే ఏంటంటే త్రూ అవుట్ ద లెంత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఇది ఒక బీమ్ అనుకోండి, సపోజ్ ఇది ఒక బీమ్ అనుకుంటే దీంట్లో పర్టికులర్ ఒక పాయింట్ మీద లోడ్ పడడం వేరు. లేదా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఫింగర్ అనేది ఒక 50 kgs ఒక 100 kgs ఒక 1000 kgs వెయిట్ ఉంది అనుకోండి నా ఫింగర్ అనేది. సో ఈ ఉండే ఒక ఇది ఒక 10 meters అనుకోండి, సపోజ్ ఇది ఒక 10 meters 10 meters ఒక బీమ్ అనుకోండి. ఇది ఈ 10 meters బీమ్లో నేను కనుక నా 50 kgs బరువున్న నా ఫింగర్ని ఇలా ఒక పాయింట్ మై అప్లై చేస్తున్నాను, ఏమవుతుంది? ఇది పాయింట్ లోడ్ అంటారు దీన్ని ఇలాగా. సో ఈ విధానంలోనే ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేయాలనుకున్న 50 kgsని కేవలం పర్టికులర్ పాయింట్లో కాకుండా ఒక 2 meters లెంత్ వరకు ఇలా పెట్టి అప్లై చేసింది అనుకోండి, ఇలా పెట్టి అప్లై చేస్తే ఏమవుతుంది? సేమ్ యాక్షన్ జరుగుతుంది. కాకపోతే దీని మీద కంటే దీని మీద మీకు ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది పాయింట్ లోడ్. అండ్ ఇలా ఒక లెంత్ మీరు అప్లై చేయాలనుకున్న 50 kgs వెయిట్ అనేది ఇందులో పాయింట్ లోడ్లో అప్లై చేస్తున్నారు. అండ్ ఇందులో మీరు ఒక ఒక సర్టెన్ లెంత్ సర్టెన్ డిస్టెన్స్ వరకు కూడా మీరు అప్లై చేయాలనుకున్న 50 kgsని డిస్ట్రిబ్యూట్ చేసి అప్లై చేస్తున్నారు. సో అలా డిస్ట్రిబ్యూట్ చేసి అప్లై చేయడం ఏమంటారంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యూడిఎల్. సో దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇండస్ట్రీలో కనుక మీరు ఒక బోల్ట్ అండ్ నట్ టైట్ చేయడం అనే ఫినామినల్ చూస్తే మీరు ఒక స్పానర్తో టైట్ చేయడం లేకపోతే స్పానర్ మీద పైప్ వేసి టైట్ చేయడం రెండింటికి డిఫరెన్స్ గమనించాలి మీరు. మామూలుగా స్పానర్తో టైట్ చేయడం ఒకటి ఉంటుంది, లేకపోతే ఎంటైర్ పైప్ వేసి టైట్ చేస్తుంటారు. సో అది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో లెట్స్ సీ దాట్ ఇన్ డీటెయిల్. ఇన్ యూవిఎల్ అనేది కంటిన్యూస్ ఇంక్రీజింగ్ లోడ్. సో ఇందులో మనకు కన్సిడర్ చేయాల్సింది పాయింట్లు యూడిఎల్ అండ్ క్యాంటిలివర్ సింప్లీ సపోర్టెడ్ ఓవర్ హ్యాంగింగ్. ఎందుకంటే మిగతా బీమ్స్ అన్ని ఉన్నాయి చూసారా, మిగతా బీమ్స్ అన్ని కూడా ఇన్డిటర్మినేట్ బీమ్స్, అవి మనం మన మెకానిక్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి చేయలేము. సో క్యాంటిలివర్ సింప్లీ సపోర్టెడ్ ఓవర్ హ్యాంగింగ్ పాయింట్లు యూడిఎల్ ఈ కాంబినేషన్స్లో ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే అసలు షియర్ ఫోర్స్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి. షియర్ ఫోర్స్ అసలు షియర్ ఫోర్స్ అంటే ఏంటి?
షియర్ ఫోర్స్ అంటే మీరు ఒక బీమ్ తీసుకుంటే ఈ బీమ్ లో ఎన్నో ఫోర్సెస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉండొచ్చు. అసలు షియర్ ఫోర్స్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ ఎక్కడో చోట ఒక సెక్షన్ తీసుకున్నారనుకోండి, ఈ సెక్షన్ తీసుకుంటే ఈ సెక్షన్ కి ఐదర్ రైట్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఐదర్ రైట్ సైడ్ ఉండే ఫోర్సెస్ అన్నిటి యొక్క సమ్ ఉంటుంది కదా, దానిని షియర్ ఫోర్స్ అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఒక బీమ్ తీసుకుంటే ఆ బీమ్ లో ఒక పర్టికులర్ సెక్షన్ వైపు కన్సిడర్ చేసుకుంటే ఆ సెక్షన్ కి లెఫ్ట్ సైడ్ ఉండే ఫోర్సెస్ ఆర్ రైట్ సైడ్ ఉండే ఫోర్సెస్ యొక్క ఆల్జీబ్రిక్ సమ్ ని షియర్ ఫోర్స్ అంటారు. అండ్ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ బీమ్ లో కనుక సేమ్ అలాగే కొన్ని ర్యాండమ్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, వాటన్నిటి యొక్క మూమెంట్స్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వాటన్నిటి యొక్క మూమెంట్స్. ఇక్కడ ఫోర్సెస్ అంటే జస్ట్ ఇది ఏ బిసిడిఈఎఫ్ ఉన్నాయనుకోండి, ఇది ఒక 5, ఇది ఒక 10, ఇది 15 అలా ఉన్నాయనుకోండి సపోజ్, ఇవన్నీ జస్ట్ యాడ్ చేసుకుంటారు. 5 + 10 + 15 యాడ్ చేసుకుంటారు ఈ సెక్షన్ కి, లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ అండ్ రైట్ ఆఫ్ ది సెక్షన్ ఇవి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది లెఫ్ట్, ఇది రైట్, లెఫ్ట్ రైట్. ఓకే, అండ్ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సెక్షన్ దగ్గరికి ఆ ఫోర్స్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి వస్తుందని అనే ఫ్యాక్టర్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 5 kg లోడ్ అప్లై అయింది, 5 kg లోడ్ ఈ సెక్షన్ కు ఒక 10 meters దూరంలో ఉందనుకోండి. సో ఈ సెక్షన్ దగ్గరికి ఆల్జీబ్రిక్స్ ఇప్పుడు ఇది 5 కి 10, ఇది 2 కి 1 5, సో ఇలా ఉందనుకోండి. సపోజ్ ఈ సెక్షన్ కి లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ అండ్ బెండింగ్ మూమెంట్ కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలి, 5 × 10 + 2 × 5 అని వేసుకుంటాం. ఓకే, సో అది మీద మూమెంట్స్ అంటారు అనమాట. మూమెంట్స్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, వాటి యొక్క సైన్ కన్వెన్షన్స్ అనేవి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీన్ని జనరల్గా షియర్ ఫోర్స్ అంటే ఏంటంటే, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ అని చెప్పాను, వాట్ ఈస్ బెండింగ్ మూమెంట్ అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ అని చెప్పాను. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ మనం ఇంపార్టెంట్గా చూడాల్సింది సైన్ కన్వెన్షన్స్. సైన్ కన్వెన్షన్స్ మనకున్న షియర్ ఫోర్స్ బిల్డింగ్ మూమెంట్ చాప్టర్ లో ఈ సైన్ కన్వెన్షన్స్ అనేది మనం మర్చిపోతే వి మేక్ బ్లండర్ మిస్టేక్స్, చాలా ఎర్రర్స్ చేస్తాం. సో సైన్ కన్వెన్షన్స్ చూస్తాం. సో సైన్ కన్వెన్షన్స్ లో మనం ఎప్పుడు కూడా ఒక బీమ్ని లెఫ్ట్ అండ్ రైట్ అని విభజించేసుకుంటాం, లెఫ్ట్ అండ్ రైట్ సెపరేట్ చేసేసుకుంటాం. సెపరేట్ చేసేసుకున్నాక అప్పుడు ఎక్కడో చోట సెక్షన్ తీసుకుంటే, ఎక్కడో చోట సెక్షన్ తీసుకుంటే లెఫ్ట్ నుంచి వచ్చే ఫోర్సెస్ అండ్ రైట్ నుంచి వచ్చే ఫోర్సెస్ సెపరేట్గా డివైడ్ చేసేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ షియర్ ఫోర్స్ దగ్గర సైన్ కన్వెన్షన్స్ ఎలా చూస్తారంటే, షియర్ ఫోర్స్ దగ్గర సైన్ కన్వెన్షన్స్ ఏం చూడాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ర్యాండమ్గా ఇక్కడ ఎలా ఇచ్చాను ఇక్కడ ఎలా ఇచ్చాను. సో ఇక్కడ సెక్షన్ తీసుకున్నాను, నేను ఇక్కడ సెక్షన్ తీసుకున్నాను. సో షియర్ ఫోర్స్లో సైన్ కన్వెన్షన్ ఏం తీసుకోవాలంటే, ఆ ఫోర్స్ యొక్క డైరెక్షను ఇక్కడికి ఆ సెక్షన్కి ఏ డైరెక్షన్లో వస్తుంది అనేది చూడాలి. ఆర్ బీమ్ అనేది ఆ లోడ్ వలన క్లాక్ వైజ్ బెండ్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ బెండ్ అవుతుంది అనేది చూడాలి. అది రైట్ సైడ్ ఒకలా మారుతుంది, లెఫ్ట్ సైడ్ ఒకలా మారుతుంది. సో ఇప్పుడు చెప్పాలంటే ఈ ఫోర్స్ ఉంది, ఈ సెక్షన్ దగ్గరికి ఈ ఫోర్స్ అనేది క్లాక్ వైజ్ వస్తుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇదేమవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. సో అందుకే దీనికి నేను మైనస్ ఇస్తాను, దీనికి ప్లస్ ఇస్తాను, దీనికి మైనస్ ఇస్తాను అండ్ దీనికి ప్లస్ ఇస్తాను. సో సైన్ కన్వెన్షన్స్ లేదా సైన్ కన్వెన్షన్స్ ఆ లోడ్ అనేది మీకు క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా, ఇది జాగ్రత్త చూసుకోవాలి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ లో మీది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మీరు వేసేటప్పుడు మాత్రం రెండే రెండు చూసుకోవాలి, సెగ్ హాక్, సాగింగ్ హాకింగ్. సాగింగ్ హాకింగ్, సాగింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇలా బీమ్ ఉంది, మీరు అప్లై చేసిన ఈ లోడ్ వలన బీమ్ అనేది ఇలా అవుతుందా లేకపోతే ఇలా అవుతుందా అనేది చూసుకోవాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఓకే ఓకే బీమ్ చెప్పిన బీమ్ ఉంది ఇందాక చెప్పినట్టుగానే కొన్ని ఫోర్సెస్ తీసుకున్నాను నేను కొన్ని ఫోర్సెస్ తీసుకున్నాను ఇందులో బెండింగ్ మూమెంట్ వెయిటింగ్ ఫాస్ట్ వస్తే వెయిటింగ్ నెగిటివ్ వస్తే అనేది చూడాలంటే చూడండి ఇప్పుడు ఇలా అప్లై చేయడం వల్ల బీమ్ అనేది హాగింగ్ జరుగుతుంది బీమ్ అనేది ఇలా బెండ్ అవుతుంది ఇట్ ఈస్ బెండింగ్ లైక్ దిస్ ఇలా బెండ్ అవుతుంది ఇలా ఇలా బెండ్ అవుతుంది పాయింట్ ఆఫ్ కాన్కేవిటీ పైకి ఉంది సో దీని రావడం వల్ల బీమ్ ఇలా బెండ్ అవుతుంది కాబట్టి దీనికి మైనస్ తీసుకుంటాను ఇది రావడం వల్ల బీమ్ అనేది సాగింగ్ జరుగుతుంది ఇలా బోత్ సైడ్స్ సాగ్ అవుతుంది బీమ్ అనేది బోత్ సైడ్స్ సాగ్ అవుతుంది కింద అప్లై చేయడం వల్ల సో పాజిటివ్ దీనికి హాగింగ్ నెగిటివ్ దీనికి సాగింగ్ పాజిటివ్ సో సాగింగ్ హాగింగ్ లో బెండ్ మూమెంట్ చెప్పేయచ్చు సాగ్ అవుతుంటే పాజిటివ్ అంటాం హాగ్ అవుతుంటే నెగిటివ్ అంటాం సో ఇదే సైన్ కన్వెన్షన్స్ సో సైన్ కన్వెన్షన్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి మీరు సైన్ కన్వెన్షన్స్ ఎలా స్టార్ట్ చేస్తారో ఎండింగ్ దాకా కూడా అలాగే తీసుకోవాలి సాగింగ్ హాగింగ్ అనేవి కంపల్సరీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కి ఇంపార్టెంట్ ఫినామినల్ అండ్ షియర్ ఫోర్స్ మాత్రం మీరు తీసుకున్న సెక్షన్ రైట్ సైడ్ నుంచి వస్తే డైరెక్షన్స్ చూసుకోవాలి అయితే లెఫ్ట్ సైడ్ మీరు ఏది చేసినా సరే మీరు డయాగ్రామ్ కి స్టార్టింగ్ ఏ కన్వెన్షన్ తీసుకున్నారో ఎండింగ్ దాకా కూడా అదే కన్వెన్షన్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డయాగ్రామ్ కి లెఫ్ట్ టు రైట్ అని స్టార్ట్ చేశారు ఎండింగ్ దాకా కూడా లెఫ్ట్ టు రైట్ అనే తీసుకోవాలి సో సైన్ షియర్ ఫోర్స్ కి బెండింగ్ మూమెంట్ కి సైన్ కన్వెన్షన్ అదేని కదా నెక్స్ట్ రియాక్షన్స్ అనేవి కూడా వస్తాయి రియాక్షన్స్ వాట్ ఆర్ రియాక్షన్స్ రియాక్షన్స్ అంటే మనకి క్యాంటిలివర్ బీమ్ లో మనకి ఇక్కడ ఉంటే మనకి క్యాంటిలివర్ బీమ్ మనకి ఎక్కువ ఏమీ రావు కానీ ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ వచ్చేటప్పటికి మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఎలా ఉంటుందండి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే జస్ట్ సపోర్ట్స్ మీద మనల్ని ఆ బీమ్ అనేది సింపుల్గా ఫ్రీగా సపోర్ట్ చేసేస్తారు అలాగా ఆ సింప్లీ సపోర్టెడ్ బీమ్ మనకి ఈ ఇప్పుడు సపోజ్ దీని కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి అనుకోండి ఈ ఫోర్సెస్ అన్నిటినీ ఈ సపోర్ట్స్ అనేది బ్యాలెన్స్ చేయాలి అలా బ్యాలెన్స్ చేసే క్రమంలో అక్కడ కూడా కొన్ని రియాక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి సో రియాక్షన్స్కి సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే ద బ్యాలెన్సింగ్ ఫోర్సెస్ ఇన్ ద సపోర్ట్స్ ఆర్ కాల్డ్ రియాక్షన్స్ మీరు వేసే లోడ్ బట్టి అక్కడ రియాక్షన్స్ అనేవి పెరుగుతాయి లోడ్ తీసే కొద్దీ తగ్గుతూ ఉంటాయి సో వాటిని రియాక్షన్స్ అంటూ ఉంటాము సో ఆ రియాక్షన్స్ కట్టేటప్పుడు ఏంటంటే మనం రియాక్షన్స్ కట్టేటప్పుడు టూ స్టెప్స్ ఫాలో అవుతాం స్టెప్ నెంబర్ వన్ మూమెంట్ అబౌట్ ఏ సపోర్ట్ ఇస్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఏబి అనుకోండి ఏబి అనుకుంటే ఈ మూమెంట్ అబౌట్ ఏ ఇస్ ఈక్వల్ టు జీరో అంటే ఏ దగ్గరికి ఏవే లోడ్స్ ఎంత డిస్టెన్స్ వస్తున్నాయి అనేవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి జీరో రావాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బీమ్ తీసుకోండి ఇక్కడ నాకు 5, 10, 15 ఉన్నాయి ఇదేమో 5 డిస్టెన్స్ ఉంది 10 ఉంది 15 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది టోటల్ ఏమో ఒక 20 ఉంది సో 20 మీటర్స్ బీమ్లో 15 మీటర్స్ దూరంలో 15 kgs లోడ్ పడుతుంది 10 మీటర్స్ దూరంలో 10 kgs లోడ్ పడుతుంది 5 మీటర్స్ దూరంలో ఒక ఎగ్జాంపుల్ ఫినామినల్ కాబట్టి ఇక్కడ ఈ సిగ్మా ఎంఈ ఎలా కడతామంటే సిగ్మా ఎంఈఎస్ కూడు జీరంటే అర్థం ఏంటంటే ఈ ఏ దగ్గరికి ఏమేమి ఫోర్సెస్ వస్తున్నాయి సో అందులో ఏం ఫోర్సెస్ వస్తున్నాయి స్టెప్ బై స్టెప్ చెప్పినా చూడండి ఇక్కడ ఈ ఆ బి దగ్గర ఉన్న రియాక్షన్ కూడా మనం కన్సిడర్ చేస్తాం ఏ దగ్గర వస్తుంది కాబట్టి సో ఆర్బి ఇంటూ 20 ప్లస్ 15 ఇంటూ 15 ప్లస్ 10 ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ 5 ఇస్ ఈక్వల్ టు 0 సో ఇలా వేసేస్తాం కాకపోతే ఇక్కడ మనం సైన్ కన్వెన్షన్స్ అనేవి చూడాలి సైన్ కన్వెన్షన్స్ అంటే ఈ మొమెంట్ అమౌంట్ ఏ 0 అన్నాం కదా సో వాటి యొక్క డైరెక్షన్స్ కూడా సింబల్స్ మనం మెన్షన్ చేయాలి సో చూడండి ఈ బి అనేది ఈ బి అనే లోడ్ పైకి అప్లై అవుతుంది కదా మనకి రియాక్షన్ సపోర్ట్స్ అనేవి సో దానికి ఈ బీమ్ ఎలా బెండ్ అవుతుంది మనకి బీమ్ అనేది ఇట్ గోస్ యాంటీ క్లాక్ వైజ్ ఇటు యాంటీ క్లాక్ ఈ లోడ్ పడ్డ వల్ల బీమ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది కాబట్టి దీనికి మైనస్ సింబల్ వేస్తాం మిగతా అన్నిటికి ప్లస్ సింబల్స్ వేస్తూ ఉంటాం సో దీంతో కడితే మనకి ఆర్బి వాల్యూ అనేది వస్తుంది ఆర్బి వాల్యూ అనేది ఎంత కొంత వాల్యూ ఇస్తుంది అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే సమ్ ఆఫ్ అప్వర్డ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ సమ్ ఆఫ్ అప్వర్డ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ సెకండ్ స్టెప్ సో ఈ సెకండ్ స్టెప్ పెట్టేటప్పుడు ఆర్ఏ
plus Rb is equal to upward forces. Ra plus Rb is equal to 5 plus 10 plus 15. So, ఇక్కడ మనకు Rb ఉంది కాబట్టి Ra వాల్యూ కూడా ఎంత వస్తుంది? సో ఇవి కట్టిన తర్వాత అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళి Ra వాల్యూ Rb వాల్యూ వేసుకుని అప్పుడు వి హావ్ టు స్టార్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో దిస్ ఈస్ అవర్ ఇంట్రొడక్షన్ పార్ట్. సో మన ఇంట్రొడక్షన్ పార్ట్ లో ఏం చెప్పుకున్నాం? వాట్ ఇస్ ఎ బీమ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బీమ్స్, వాట్ ఇస్ ద లోడ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్స్ and sign conventions of shear force and bending moment diagram and reactions and how to find out reactions and next in the day. So this is about the introduction, guys. So my introduction video is complete in the so next video in the day. Next video I have to we can start problems. So my problems look cantilever beam, simply supported beam, or overhanging beam with the point load and UDL combinations. Point load and UDL combinations. So in the little manam complicated models, one complicated model chest, the manam mottu manni kuda cover cheyala manam telusukundam. So this is introduction and in next video lo manam oka cantilever beam teeskundam. Cantilever beam with the next video lo manam cantilever beam teeskundam. Point load UDL combination lo complicated model chedam and simply supported beam chusukundam. Point load UDL combination lo complicated model chedam, overhanging beam same model. So ala manu ee models cheyadam vala maniki andulo evanna oka only point load ichinappudu only UDL ichinappudu kuda manu cheyagalam. What count here is the methodology, the procedure and the accuracy. So practice well guys. So number of problems manam practice cheyalsina avasaram ledu. ఒక ప్రాబ్లం పర్ఫెక్ట్ గా చేద్దాం, కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడ నుంచి ప్రతి ప్రాబ్లం కూడా మనం రఫ్ గా చాలా స్పీడ్ గా చాలా యాక్యురేట్ గా మనం చేయడానికి చాలా ట్రై చేద్దాం. సో రాక్ ఇట్ అప్. మీట్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఆల్ ది బెస్ట్.